మంత్రివర్యులు భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారిపైన పదే పదే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలకు సమాజం అంతా కూడా ఇబ్బందికరంగా భావిస్తా ఉంది. ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ మిగతా అంశాలపైన దృష్టి కేంద్రీకరించి ముందుకు పోతున్నటువంటి తరుణంలో కేటీఆర్ గారిని ఈరోజు ఏదైతే డ్రగ్స్ కుంభకోణంలో విమర్శలు ఎదుర్కొంటూ విచారణను ముందు విచారణలో ఉన్నటువంటి వాళ్లను ఈరోజు కేటీఆర్ గారితో లింకప్ చేసి కేటీఆర్ గారికి సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి ఏదో సంచలనం చేయాలని చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారు విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్య స్వామి గారు గతంలో ఈ మధ్యకాలంలో చేసినటువంటి విమర్శలు రాహుల్ గాంధీ పైన డోపింగ్ టెస్టులు కనుక నిర్వహిస్తే అడ్డంగా దొరికిపోతాడు అని చెప్పేసి రేవంత్ రాహుల్ గాంధీ పైన చేసినటువంటి విమర్శలకు ఈరోజు ఊతం ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ విమర్శలను విస్మరిస్తుందేమో సమాజము, మరొకసారి గుర్తు చేయాలి. ఎట్లయితే తెలుగుదేశం పార్టీని ఈయన ఆగడాల వల్ల పాతాళంలోకి తొక్కే విధంగా వ్యవహరించడం జరిగిందో, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ తాను చేస్తున్నటువంటి పాపాలు, తాను చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వార్తలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి మొత్తంగా కాంగ్రెస్ పార్టీని ముంచే పద్ధతిలో ప్రణాళిక రూపొందించినట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు దాన్ని సంబోధించడం. అదే మాదిరిగా రాహుల్ గాంధీని ఈ చర్చలోకి లాగడం, అదే మాదిరిగా కేటీఆర్ గారికి మచ్చలేనటువంటి నాయకుడి పైన విమర్శలు చేస్తూ ఈరోజు ఈ వార్తల వల్ల ఈ మాటల వల్ల సమాజంలో ఏదో ఒక రకంగా నేను లైమ్ లైట్లో ఉండాలనే ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. ఇప్పటికే మా పార్టీ లీగల్ సెల్ కోర్టును సంప్రదించడం జరిగింది. అఫ్కోర్స్ ఈరోజు కోర్టులో ఈ మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నాయి, మరొకసారి రండి అని కోర్టు ఏదో చెప్పినట్టుగా మాకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ డిఫమేషన్ కేసును తీవ్రతరం చేస్తాం, కోర్టును నమ్ముకుంటాం, కోర్టులోనే మా వాదన వినిపిస్తాం. ఇటువంటి విమర్శలు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి యువకుడిని వ్యక్తిని కానీ నాయకుడిని కానీ ఏ అధ్యక్షుడు కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించేటువంటి పద్ధతిని నెలకొల్పుతాం. ఖచ్చితంగా గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి ఉందో అదే చరిత్ర పునరావృతం అయ్యే విధంగా మేము న్యాయస్థానాన్ని నమ్ముకుంటామనే సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారిపైన విమర్శలు చేసేటువంటి నైతిక అర్హత కానీ హక్కు కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఒకవేళ స్పందించదలుచుకుంటే, కేటీఆర్ గారి గురించి మాట్లాడదలుచుకుంటే, తన స్థాయికి తగ్గ నాయకులు ఎవరైనా మీ దేశవ్యాప్తంగా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని స్పందించమనండి. రాహుల్ గాంధీ గారిని రమ్మని సవాలు విసరడం జరిగింది కాబట్టి ఈ సవాల్, ఈ మెసేజ్ అయితే ఉందో మెసెంజర్ లాగా మీరు ఢిల్లీకి తీసుకువెళ్ళండి. మీ కేంద్రంలో ఉన్న మీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ చర్చలో భాగస్వాములను చేయండి. మీతో చర్చించడానికి కేటీఆర్ కాదు కదా, మా గ్రామ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ తప్పని పరిస్థితి ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా ఏదైతే లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పదే పదే చర్చ పట్టడం వల్ల ప్రజలు కన్ఫ్యూజన్లో పడేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో, ఆ కన్ఫ్యూజన్ను వైదొలగించే విధంగా చేయాలి, తొలగించే విధంగా చేయాలనే ఆలోచనతో మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసే విమర్శ ఏది కూడా నిలవదు అని మాత్రం నేను భావిస్తూ, నిజంగా టెస్టులే కనుక చేయాల్సి వస్తే, నార్కో అనాలిసిస్ టెస్ట్ కనుక చేస్తే, ఆ టెస్ట్కే రేవంత్ రెడ్డి పూనుకొని స్పందించగలిగితే ఓటుకున్నట్టు కేసులో అడ్డంగా దొరికిందా లేడా, ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందా లేరా, ఆ రోజు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర నాయకత్వానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసిందా లేదా తేల్చాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరొకసారి ఇటువంటి విమర్శలు చేసేటువంటి రేవంత్ రెడ్డిని అడుగడుగునా ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిక చేశారు.